రూతు గ్రంథం 2వ అధ్యాయంలో చూడండి 12వ వచనం మనం చదువుతున్నాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. చెప్పండి, చేసిన దానికి ఇస్తానన్నాడా, చేయని దానికి ఇస్తానన్నాడా? చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు, సురక్షితముగా ఉండునట్లుగా నీవు వచ్చితివు గనుక ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని. ఆయన నీకు ఏ బహుమానం ఇస్తారట? ఆయన సంపూర్ణమైన బహుమానం. చూడండి, ఇక్కడ రూతు దేవుని కొరకు చేసిన ఒక కార్యం, దేవుని కొరకు తీసుకున్న ఒక స్టాండ్ ఇక్కడ మనం చూస్తున్నాం. మోయాబు దేశంలో ఉంది. మోయాబు రాండ్రు లేదా మోయాబు దేశస్సులు చాలా వక్రబుద్ధి కలిగిన వారు, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులు కాదు వాళ్ళు. అలాంటి సందర్భంలో నయోమి వెళ్ళడం, నయోమి ఇంటికి రూతు కోడలుగా రావడం, ఆ తర్వాత ఆ ఇంట్లో కొన్ని విషాదకరమైన సంఘటనలు జరగడం, ఆ తర్వాత మరలా నయోమి నేను మరలా నా ప్రాంతానికి వెళ్ళిపోతున్నాను 10 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తూ ఉన్నప్పుడు రూత్ అంది, అత్తమ్మ నేను కూడా నీతో పాటు వచ్చేస్తానంది. లేదమ్మా, నువ్వు మోయాబ్ దేశం ఇస్తున్నావు, మళ్ళీ వెళ్ళి ఎవరైనా పెళ్లి చేసుకో, ఇక్కడ ఆనందించు అన్నట్టుగా నయోమి చెబితే ఆమంది, అత్తమ్మ వద్దు, ఇప్పటిదాకా ఈ జీవితం, ఆ తర్వాత నువ్వు వచ్చిన తర్వాత నీ దేవుడైన ప్రభువు గురించి ఆ సందర్భాల్లో నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆయనలో ఉన్న మాధుర్యాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను, నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను. ఐ డోంట్ వాంట్ టు స్టే ఇన్ మోయాబ్. ఈ ప్రాంతంలో నేను ఉండను. నేను అనుకుంటాను రూతు జీవితంలో ఆమె తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, ఆ డెసిషన్ ఏమైతే ఉందో ప్రభు కోసం, ఆమె జీవితంలో ఒక ఉన్నతమైన స్థితికి రావడానికి ఆమె తీసుకున్న నిర్ణయము ఒక విత్తనంలో ఉపయోగపడింది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు ప్రభు కోసం మంచి నిర్ణయం తీసుకుంటున్నావా? వెంటనే ఒకవేళ ఆ రిజల్ట్ని కనబడకపోవచ్చేమో. యేసు ప్రభుని నమ్ముకున్న ఆ రోజే 4 బెంజ్ కార్లు 4 బస్తాలు డబ్బులు ఆకాశం నీ ఇంటి మీద పడకపోవచ్చు. కానీ లిజన్ టు మీ కేర్ఫుల్లీ, నువ్వు ఏదైతే ఈ రోజున దేవుని కోసం చేస్తున్నావో ఖచ్చితంగా ఒకరోజు దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. రూత్కి తెలియకపోవచ్చేమో, ఏదో బెత్లెహేం వెళ్తున్నది లేదా బెత్లెహేం వెళ్తుంది అని అనుకుంటుంటారు అందరూ కూడా. కానీ ఆమె కేవలం బెత్లెహేం కాదు, వచ్చింది యేసుక్రీస్తు వంశావళిలోకి వచ్చేసింది. హల్లెలూయా. వాస్తవానికి యేసు ప్రభు యొక్క జీనియాలజీలోకి రావడానికి మరి ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రార్థనలు చేసి ఉన్నారేమో, కానీ దేవుడు తన కృప ద్వారా కొంతమందిని తీసుకొచ్చి ఆయన వంశావళిలో నిలబెట్టాడు. ఆ వంశావళిలో రూతుకు కూడా స్థానం రావడం సామాన్యమైన విషయం కాదు. ఒక మోయాబు స్త్రీ, ప్రభు అంటే ఎరగని స్త్రీ. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుణ్ణి ప్రక్కన పెట్టి తమ సొంత వాటిని కల్పించుకుని ఆరాధించుకుంటున్న వారు, వాళ్ళ భక్తి కోసం ఎంత దూరమైనా వెళ్ళిపోయేవాళ్ళు. మోయాబు వాళ్ళు కానీ ఆ ప్రక్కన ఉన్న అమోనీయులు కానీ తమ భక్తి కోసం ఎంత దూరమైనా, తమకు మేలు కలుగుతుందంటే ఇతరులను ఎంతవరకు బాధించడానికైనా సిద్ధపడే జనాంగం అది. చంటి బిడ్డలను సైతం స్పేర్ చేసేవాళ్ళు కాదట. నర బొల్లులు భయంకరంగా ఆ టైంలో జరుగుతూ ఉండేవి. మోయాబు దేశంలో అమోనీయులు చాలామంది నరబొలులు ఇస్తుండేవారు. అలాంటి పరిస్థితులు ఉన్న ఆ రూతు అక్కడి నుండి బయటకు వచ్చి బెత్లెహేములో అడుగుపెట్టింది. బోయేజు మాట్లాడుతున్నాడు, నీవు దేవుని రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి వచ్చా. నువ్వు చేసిన పని ఆ చిన్న పని కాదు రూతు. మోయాబు దేశాన్ని విడిచి వచ్చావు. యు హ్యావ్ కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలోనికి నువ్వు వచ్చావు, ఆయన రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి వచ్చావు. సంపూర్ణమైన బహుమానం దేవుడు ఏం చేస్తాడు? నీకు దయచేస్తాడు. రూతు జీవితంలో జరిగిన అద్భుతం, ఒక పొలములోనికి పరిగ ఏరుకుందామని, ఆ రోజుకి సరిపడా కొంచెం పరిగ ఏరుకుందామని. ఎందుకోసం అంటే ప్రభు చెప్పాడు ఇశ్రాయేలుకి, మీరు పంట పండిందనుకోండి మొత్తం కోసేసుకోకండి అన్నాడు. చెప్పండి, పంట పండితే ఏం చేయకూడదట? మొత్తం కోసేయకూడదట, కొంచెం చివరిలో వదిలేయమన్నాడు. అది ఎవరికినైనా అంటే బీదలైన వారు, పరదేశులైన వారు. ఫారినర్స్ ఎవరైనా ఉంటే పరదేశులు వాళ్ళు, మరి వాళ్ళకి ఇక్కడ భూములు లేవు కాబట్టి వారు పంటలు పండించుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి మీరు కొంత వదిలేసేయాలి. వాళ్ళు వచ్చి ఆ పంటలో పరిగ ఏరుకుని వారు బ్రతుకుతారని దేవుడు చెప్పాడు. అందును బట్టే ఇలాంటి పెద్దలు బోయజు లేదంటే బెత్లెహేములు ఇంకెవరికైతే పొలాలు ఉన్నాయో వాళ్ళు పంటల్లో వారు కోసుకున్న తర్వాత కొంత పంటను వదిలేసేవారు. పరదేశులు వెళ్ళి వాటిని తీసుకుంటూ ఉండేవారు. ఒక పొలములోనికి ఒక పరదేశిగా ప్రవేశించి
ఆ ఒక్కరోజు కడుపు నిండితే చాలు అనుకున్న రూతుకి దేవుడు నిజంగా బహుమానం ఇచ్చాడా లేదా? ఎంత బహుమానం అంటే ఆ పొలము యజమానే, ఆ భూముల యజమానే ఆఖరికి రూతు భర్తగా అయ్యాడు. ఇది దేవుని ప్రణాళిక తప్ప మరొకటి కాదు. బోయేజు సామాన్యుడేం కాదు, చాలా ఉన్నతమైన అనుభవాల చేత నింపబడిన గొప్ప వ్యక్తి బోయేజు. అలాంటి బోయేజుకు దేవుడు రూతును భారీగా పంపించాడు. అంత గొప్ప స్థాయికి రాగలేదు కారణం, నీవు దేవుని రెక్కల క్రిందకు వచ్చావు. నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు ఎదుర్కొన్న ప్రతిఫలం అది సంపూర్ణ బహుమానం. ఇస్సాకు విత్తనం వేసి ఏ బహుమానం పొందాడట? నూరంతల ఫలం పొందాడని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. సంపూర్ణ బహుమానం నీకు ఇవ్వబడుతుందని. యోధే కాల్సిన నీవు కూడా ఋతు వలే మోయాబు దేశాన్ని వదిలొచ్చావా? నేను వచ్చేస్తున్నానండి, నాకేం జరుగుతుందండి అని అనుకుంటున్నావా? వెయిట్ అపాన్ గాడ్. దేవుని సన్నిధిలో కనిపెట్టు, ప్రభు అన్ని విషయాల్లో నిన్ను ఆశీర్వదిస్తారు. మొట్టమొదటిగా ఆధ్యాత్మికంగా నిన్ను పటిష్టపరుస్తారు ఆయన. ప్రార్థనలను ఎదగాలి, వాక్య ధ్యానంలో ఎదగాలి, సాక్ష్య జీవితంలో ఎదగాలి. ప్రభు కొరకు జీవించడంలో శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ప్రభు కోసం బ్రతుకుతున్నప్పుడు కొన్నిసార్లు నిందలు వస్తాయి, అవమానిస్తారు, ప్రజలందరూ నిన్ను చూసి హేళన చేస్తారేమో, నువ్వు అలా అయిపోయి ఇలా అయిపోయావు అని కొంతమంది నిన్ను చూసి ఇబ్బందికరంగా మాట్లాడే సందర్భాలు నీ జీవితంలోకి రావచ్చు. అయినా ధైర్యం తెచ్చుకో ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు. వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఫర్ ద లార్డ్ టుడే, యూ విల్ రీప్ ఇట్ విత్ హండ్రెడ్ఫుల్ బ్లెస్సింగ్స్. దేవుని కొరకు నువ్వు చేసేది ఏదైనా సరే దేవుని సన్నిధిలో నువ్వు మరలా తిరిగి ప్రతిఫలాన్ని అనుభవిస్తావని లేఖనాలు సెలవిస్తున్నాయి. దైవజనులు, డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.